హలో విజ్ఞాన్ గారు. హలో అండి. ప్రస్తుతం శామ్ చేతుకు సంబంధించిన విడాకులకి ఇదే రీజన్ అంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఇప్పటి వరకు ఏమనుకున్నారు, సమంత గారు కొంచెం బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, లేకపోతే బాలీవుడ్కి వెళ్ళి ఆ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో చేయడం తర్వాత వీళ్ళకి నచ్చలేదు, తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అయితే వీళ్ళు వద్దన్నారు, రకరకాల గాసిప్స్ మనం వింటూ వచ్చాం. బట్ ఇప్పుడు ఒక అంటే ఇంతవరకు సమంతనే వేలెత్తి చూపారు 80%, 20% చైతు చాలా కూల్ కామ్ అనేవారు. మీరు కూడా చైతుని చాలా మంచోడు, నోట్లో నాలుక లేదు అని అంటారు. బట్ ఇప్పుడు ఏదో సస్పెన్స్ రివీల్ అనేది ఎట్లా ఉంది అని అంటే, సమంతతో ఉంటూ ఉన్నప్పుడే శోభితతో ఫ్రెండ్షిప్ చేశారు, సో అది సమంతకు తెలిసే గొడవలు అయ్యాయి. సో విడాకులకి మెయిన్ రీజన్ తప్పంతా నాగ చైతన్యదే, నోట్లో నాలుక లేని పిల్లోడు ఏం కాదు, చాలా మాటలు వచ్చు అని ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? నేను ఇప్పటికీ అంటాను, నోట్ల నాలుక లేని పిల్లోడు కాదు అని అంటే విషయం సి, అక్కడ లవ్ చేసే కదా పెళ్లి చేసుకున్నాడు, పైగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. అండ్ అట్లా చేసి వీళ్ళ డాడీని ఒప్పించాడు అంటే నోట్ల నాలుక లేని పిల్లోడు అయితే కాదు. నోట్ల నాలుక లేని పిల్లోడు అంటే సినిమాల పరంగా ఎప్పుడు అమాయకంగా ఉంటాడు, పెద్ద కాంట్రవర్సీలు ఉండవు ఈ అబ్బాయి పైన, ఎప్పుడు కూల్గా కామ్గా ఉంటాడు. సో ఈ రకమైన ఇది మాత్రం ఉంది మనకి. కాకపోతే మేము ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు, ఎఫ్ఐఆర్ నడిచింది, ఇంట్లో కూడా ధైర్యంగా చెప్పాడు, ఒక రకంగా చెప్పాలంటే ఫైట్ చేశాడని అనుకోవచ్చు. అండ్ అలాగే ఆమె సాటిస్ఫాక్షన్ కోసం ఆమెకి విలువని ఇచ్చి అక్కడ పెళ్లి చేశారు వాళ్ళ కల్చర్లో, మళ్ళీ ఇక్కడ పెళ్లి చేసుకున్నారు వీళ్ళ కల్చర్లో. సో ఈ రకంగా చూసుకుంటే ఈ అబ్బాయి మాత్రం తెలివిగానే చేశాడు. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ శోభిత దులిపాలది నాకు కొంచెం ఇదిగా కనబడుతుంది. నాకు ఈ అమ్మాయి సెంటర్ ఆఫ్ విలన్గా కనిపిస్తుంది. ఎందుకంటే పవిత్ర నరేష్ వ్యవహారం చూసుకున్నప్పుడు కూడా వాళ్ళ హస్బెండ్ బయటకు వచ్చి చెప్పాడు, పవిత్రకి డబ్బు పిచ్చి ఇతని దగ్గర 1500 కోట్లు ఉన్నాయి కాబట్టి అవి మంచిగా వెనకాల వేసుకోవచ్చు అన్న ఇదితో ఈమె వచ్చింది అని చెప్పుకొచ్చారు. ఇక్కడ చూసిన దులిపాల, శోభిత దులిపాల అక్కినేని ఫ్యామిలీ, వీళ్ళింటికి కోడలైపోతే ఇక్కడ బాగా ఉంది, పై ప్రజెంట్ బెర్త్ ఖాళీ అయింది, దాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు, ఎలాగో ఈ అబ్బాయి మంచి ఫ్రెండు, నాకు తెలిసిన అడవిశేష్కి కూడా ఈ ఫ్యామిలీ బాగా క్లోజు, కొంచెం ఆయనతో చెప్పించవచ్చు, కొంచెం నాతో చెప్పించవచ్చు, ఎలాగో అడవిశేష్కి సుప్రియకి కొంచెం ఏదో ఎఫ్ఐఆర్ నడుస్తున్నట్టు ఉంది కాబట్టి ఒకవేళ వాళ్ళ ఎఫ్ఐఆర్ నిజమైతే ఇంకా వాళ్ళు నాకే సపోర్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇతన్ని ఇప్పుడు ఉన్న ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. ఈయన కూడా బాగానే తిరుగుతున్నాడు రాసుకుంటూ పూసుకుంటూ. అసలు ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో అడవి శేష శోభిత కలిపి సినిమాలు చేయడం కాస్త బోల్డ్గా కూడా చేశారు, రైట్? చాలా బోల్డ్గా చేసిన ఒక సాంగ్ కూడా ఉండింది. సో అప్పుడు వీళ్ళిద్దరు కూడా అని కూడా ఒక చిన్న టాక్ నడిచింది. ఇది మేము ఫ్రెండ్స్ నార్మల్గా, అది ఓన్లీ సినిమా కోసం అన్నారు. అంటే మేము వీఆర్ ప్రొఫెషనల్ యాక్టర్స్, సో వీ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్ అన్నట్లుగా వాళ్ళు చెప్పుకొచ్చారు. వీ షుడ్ డూ ఎవ్రీథింగ్ అని కూడా అన్నారు. ఆ రకంగా అంటే నెక్స్ట్ ఇక ఇప్పుడు రామ ఈయనతో ఈమె తిరుగుతుంది, వాళ్ళ ఇంటికి వస్తుంది, ఫ్యామిలీతో ఎప్పుడు టైం దొరికినా స్పెండ్ చేస్తుంది, అండ్ ఆయన షూటింగ్లకు వెళ్ళి కలుస్తుంది. ఇట్లా ఇన్ని రకాల ఎఫ్ఐఆర్లు చూసేసరికి జనాలు అనుకుంటున్నారు ఏదో నడుస్తుంది ఏదో నడుస్తుంది. అంటే మాట్లాడుతున్నారని తెలిసినా కూడా ఈయన ఇంకా తిరుగుతుంది అంటే, ఒకవేళ రూమర్స్ బలమైతే, బాగా తెలివైంది చూడు, బలంగా రూమర్స్ వచ్చినప్పుడు చూసావా నీతో తిరిగితే నాకు ఇన్ని రూమర్స్ వచ్చి ఇప్పుడు నన్ను ఎవరు చేసుకుంటాడు అన్నావు అనుకో కదా, ఎంత దారుణం. అందుకే రూమర్స్ ఎంకరేజ్ చేసింది. కాకపోతే మొన్న సమంతను ఎందుకు పోక్ చేసింది? అసలు ఆ టాపిక్ నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు అదే సమంతను నాకు చైతన్య ఇట్లా చేస్తారా? అంతే కదా, వాళ్ళు చేయరు. బట్ నువ్వు ఎందుకు చేయాలి, అంత అవసరం ఏమొచ్చింది? సో ఈ రకంగా చూసుకుంటే ఈమె కావాలని పోక్ చేస్తుంది, వీళ్ళ ఇంట్లో తిష్టేయడానికి ట్రై చేస్తుంది. ఫస్ట్ ఈమెను కొంచెం దూరం పెడితే బాగుంటుంది. అండ్ బేసిక్ ఇంకోటి కూడా, ఒక హీరోయిన్లో కూడా నేను ఈమెను ఎప్పుడు చూడలా. ఈమెను చూస్తే నాకు ఏదో ఒక సైడ్ ఆర్టిస్ట్ లాగానో, ఒక ఐటమ్ డాన్సర్ కంటే కూడా తక్కువే కనిపిస్తుంది నాకు ఈమెలో. పెద్ద క్యూట్ లవ్ స్టోరీను లేకపోతే మంచి డాన్స్ చేసే హీరోయిన్ కాదు, అండ్ ఆ పర్ఫార్మర్ కూడా కాదు. బేసిక్గా చెప్పాలంటే ఆ పర్ఫార్మ్ వచ్చే రోల్లో కూడా ఈమెను ఊహించుకోవడం కష్టమే. పర్ఫార్మెన్స్ పర్లేదులే కొంచెం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాకుతలంగా ఈమెను ఊహించుకో, నేను అంటున్నా అట్లా ఆ విధంగా. ఇప్పుడు ఒక అప్సరస క్యారెక్టర్ లేకపోతే అందమైన దేవకన్య క్యారెక్టర్లో అయితే ఇవ్వలేదా, కష్టమే. ఏదో ఒక రోల్ ఇవ్వచ్చు, ఆయన గూఢచారిలో వాడుకున్నటువంటి రోలు.
సంథింగ్ అలాంటివి ఇవ్వచ్చు కానీ మరీ ఇట్లయితే ఇవ్వలేము. సో ఈ అమ్మాయి నాకైతే నిన్న ఒక పోస్ట్ వైరల్ అయ్యింది శోభితకి నాగ చైతన్యకి సంబంధించి. అట్లీస్ట్ ఆ అమ్మాయి అయినా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా అని శామ్ పెట్టారంటూ ఒక వార్త హల్చల్ అయింది. బట్ 2-3 అవర్స్లోనే అది నేననలేదు అన్న వార్త కూడా సమంత పెట్టినట్టుగా వచ్చింది. ఐ నెవర్ సెడ్ దిస్ అని చెప్పి పెట్టేసింది. అంటే నేను అనలేదు ఆ మాటని. ఎవరు కావాలి కరెక్ట్, నేను అనలేదు అన్న మాట కరెక్టా, వాడిద్దరు హ్యాపీగా ఉండాలని అన్న మాట కరెక్టా? నేను అనలేదు ఈ మాట అన్నదే కరెక్ట్. ఫస్ట్ ఆ వార్త అయితే వైరల్ అయింది. వైరల్ అయినప్పుడు అంతా అవనిచ్చింది. ఓకేనా, వీళ్ళిద్దరు బాగానే ఉండాలి ఇట్లా 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 అని చెప్పేసి ఈ మాట నేను అనలేదు అని దానికి స్పందించింది అంటే నా ఉద్దేశం ఇది కాదు అని. అదంతా ఇంకెవరన్నా తిరిగితే నేను డైజెస్ట్ చేసుకోలేను, నా వల్ల కాదన్నట్టుగానే ఇండైరెక్ట్గా చెప్పింది. ఓవరాల్గా ఆయన ఎవరితో తిరిగినా నాకు అనవసరం అన్నట్టుగా కూడా చెప్పింది. ఎన్ని రకాలుగా చూసుకున్నా ఆయన ఎవరు సేడ్ దిస్ అనే దానికి ఇప్పుడు ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ దాని కింద మీరు మళ్ళీ వారి రీట్వీట్లు చూస్తే నువ్వు ఎందుకు పట్టించుకుంటున్నావు, అసలు అవసరమే ఉంది, నీ చాలా వైరల్ అవుతాయి అట్లాంటివి, నువ్వు ఎందుకు స్పందించావు అని చెప్పింది. అప్పుడు స్పందించావు అని అంటే నీకు ఎక్కడో ప్రేమ ఇంకా ఉన్నట్లేనా అని కూడా అన్నా. సమంత నిర్మాతల హీరోయిన్, ఇప్పుడు ఇలాంటిది ఏదో వస్తే రేపటి రోజు నా శాకుంతలంకి ఎఫెక్ట్ అవుతుంది, ఎల్లుండి సినిమా రిలీజ్ ఉంది, గుణశేఖర్ పాపం చాలా కష్టపడి తీశాడు, నేను ప్లస్ అవ్వాలి తప్ప మైనస్ అవ్వకూడదు దీనికి అని చెప్పి చేసుకున్న పెట్టిన పోస్ట్ అది. అందుకే అది అద్భుతంగా పెట్టింది. అంతకు మించి ఇంకేం లేదు. సమంతను అర్థం చేసుకోండి, మనకు తెలిసిన అమ్మాయి. ఇప్పుడు ఎందుకు బాగా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా యశోద డబ్బింగ్ పూర్తి చేసింది, రిలీజ్ చేసింది, భుజం మీద వేసుకొని మోసింది మొత్తం ప్రచార బాధ్యతలన్నీ. కళ్ళలో నీళ్లు పెట్టుకున్నా సరే తన పంతం చేశారు, చేసింది. అండ్ నెక్స్ట్ ఏమున్న అభిమానులతోనే షేర్ చే, అప్పుడు కూడా విమర్శలు వచ్చాయి, నువ్వు సింపతి క్రియేట్ చేసుకుంటున్నావు, సింపతి క్రియేట్ చేసుకుంటున్నావు అని చెప్పేసి. ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయిందో హిట్ అయిందో అందరి నోర్లు మూతపడ్డాయి. నెక్స్ట్ ఇప్పుడు అంతే, శాకుంతలంకి కూడా అన్ని ప్రచార బాధ్యతలన్నీ భుజం మీద వేసుకొని ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వీలు దొరికినప్పుడల్లా దాన్ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఇంకా గుణశేఖర్ పాప మీ అమ్మాయికి ఆ నగలు వేసుకొని ఎక్కువ రోజులు చేయాలంటే గిల్ట్ నగలు వేసుకుంటే ఇప్పుడు షూట్ ఫర్ ఎగ్జాంపుల్ బంగారు అదే చెప్తున్నా, షూట్ 15-20 రోజుల పాటు షూట్ నడిచినప్పుడు ఈమె ఫేస్ మిస్ట్ ఇవన్నీ వేసుకుంటారు కదా, వాటి వల్ల ఏంటంటే కొంచెం షేడ్ అయిపోతాయి. ఇవాళ ఉన్న దగదగ రేపు ఉండదు, రేపు ఉండే దగదగ ఎల్లుండి ఉండదు. సో కథ స్టార్టింగ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు తీస్తే కోటలోకి రావడం ఒకరోజు తీస్తే వచ్చాక మాట్లాడడం ఇంకో రోజు తీశారనుకోండి, కోటలోకి వచ్చేటప్పుడు మెరుస్తే కోటకు వచ్చిన తర్వాత నగలన్నీ మాసిపోయి ఉంటే ఎలా ఉంటుంది, ఈ ప్రాబ్లం రాకూడదు అని చెప్పేసి నిజంగా బంగారు నగలను తెచ్చి ఆ మెడలో వేసాడు. దానివల్ల రెండు, ఆమెకి స్కిన్ ఫ్రెండ్లీ, అలాగే షూట్ కూడా నిజంగా బాగా జరిగింది, ఏం అవ్వలేదు. సో అట్లా అంత జాగ్రత్తలు తీసుకొని చేసిన సినిమా లాస్ట్కి ఇట్లా ఇట్లా అయితే ఏంటి, నేను పెట్టిన ఒక పోస్ట్ నేను ఏదో పెట్టానని చెప్పేసి వీళ్ళు ఇట్లా అంటున్నారు. అనవసరంగా వీళ్ళకి ఇది మైనస్ అవ్వకూడదు. అండ్ మళ్ళీ దీనివల్ల ఫ్యాన్స్ విడిపోతారు, చైతన్య వర్సెస్ శామ్ లాగా విడిపోయి అక్కినేని ఫ్యాన్స్ సీరియస్ అయ్యి నా సినిమాని ఏమైనా బాయ్కాట్ అని చెప్పేసి అంటే ప్రొడ్యూసర్కి లాస్ అవుతుంది కదా, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి దానికి రెస్పాండ్ ఇచ్చింది. అది సమంత గొప్పదనం. అసలు యాక్చువల్లీ ఇదంతా జరుగుతున్నందుకు నాగ చైతన్య ఒక్క మాట మాట్లాడితే సరిపోయిండేమో, బట్ ఇంకా మాట్లాడలేదు. చూద్దాం ఈ పిల్ల ఎందుకు రెచ్చగొట్టాలి, అసలు ఈమెకి ఏం అవసరం, అదే అంటున్నా.